హైదరాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద యువత అంతా కూడా ఈ హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. తెల్లవారుజాము నుంచే కూడా యువత ముఖ్యంగా రంగులు చల్లుకుంటున్నారు. హోలీ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు బసవలక్ష్మి నరసయ్య, అట్లాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్వార్ ధన్పాల్ సురేందారాయణ ఆధ్వర్యంలో యొక్క వేడుకలు జరుగుతున్నాయి. మాట్లాడదాం, చెప్పండి సార్, హోలీ వేడుకలు ఎట్లా నిర్వహిస్తున్నారు? పార్టీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో చివరి హోలీ ఇది, వచ్చే ఎన్నికలకు ముందు సో ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? భారతదేశము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా ప్రగతి పథంలో భారతదేశం ముందుకెళ్ళడం జరుగుతున్నది. ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా విరజిల్లుతున్నది. కాబట్టి ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఇయర్ ఇక్కడ కూడా కేసీఆర్ యొక్క నిరంకుశ పాలన, అవినీతి పాలన నశించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ హోలీని అతి సంబరంగా చేసుకోవడం జరుగుతున్నది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ హోలీ సంబరాల్లో పాల్గొనడం జరుగుతున్నది. రాబోయే రోజులలో ఇంకా మరి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో కూడా హోలీ పండుగ ఎవ్రీడే ఉండే విధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ హోలీ సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. హోలీ సందర్భంగా ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఏం చెప్తారు సార్ హోలీ సందర్భంగా జిల్లా ప్రజలకు? ఏం చెప్తారు హోలీ పండుగ సందర్భంగా? ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బసవలక్ష్మీనరసయ్య గారికి మరియు నాయకులకు, కార్యకర్తలకు, జిల్లా నగర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. హోలీ పండుగ అంటేనే చెడు పోయి మంచి రావాలి. ఏదైతే తెలంగాణలో మొత్తం అవినీతిమయం, ఎక్కడ చూస్తే అక్కడ కబ్జాలు, అవినీతిలో నంబర్ వన్, ఈ ఎలక్షన్ ఇయర్ సందర్భంగా అవన్నీ కూడా కొట్టుకుపోయి తెలంగాణలో కూడా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్న నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఇక్కడ కూడా అంటే బీజేపీ సార్ గారు ఇక్కడ కూడా రావాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా నగర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ జిల్లా తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. చెప్పండి ఎట్లా హోలీ ఎట్లా? ఈరోజు హిందువులలో ప్రధానమైన పండుగల్లో హోలీ ముఖ్యమైనది. హోలీ దేశమంతటా కూడా ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా హోళిక అనే రాక్షసి ఇలాగ దహనమైందో, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే రాక్షసి కూడా ఈ అగ్నికి దాగుతాయి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా రామరాజ్యం వస్తుందని చెప్పేసి హోలీ సందర్భంగా తెలియజేశాను. మొత్తం మీద హోలీ వేడుకలు అయితే నిజామాబాద్ నగరంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక వేడుకలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు, అట్లాగే ఇదంతా కూడా పెద్ద ఎత్తున యొక్క హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలను హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలు, నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ రాజేశ్వర్, రజనీకాంత్, 36 న్యూస్, నిజామాబాద్ జిల్లా.